హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం సీత వాళ్ళ ఇంట్లో ఉన్నాం. చిన్ని వాళ్ళ నాన్నగారు చింటూతో మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ సీత ఇంటి పనుల్లో బిజీగా ఉంది. ఓ అంకుల్, చిన్ని ఎక్కడుంది? ఓ చింటు, చిన్ని తన ఫ్రెండ్స్తో ఆడుకోవడానికి వెళ్ళింది. ఓ ఏంటి, ఇంత ఎండలో ఆడుకోవడానికి వెళ్ళిందో? ఓ అవును చింటు, ఎండలు తీవ్రంగా ఉన్నాయి. ఈ ఎండల్లో ఆడడం అంత మంచిది కాదు అని చెప్పినా గాని మా చిన్ని వినట్లేదు. అంతలో చిన్ని బయట నుంచి వస్తుంది. మమ్మీ మమ్మీ, అబ్బా ఎండ బాగా ఉంది, నాకు చాలా వేడిగా ఉంది, ఒళ్ళంతా చెమటగా చిరాగ్గా ఉంది. అబ్బా నేను స్నానం చేసి వస్తాను. అరే రే చిన్ని, ఆగు ఆగాగు, అలా ఎండలో నుంచి రాగానే స్నానం చేయకూడదు. లేదు లేదు మమ్మీ, చాలా వేడిగా ఉంది, తట్టుకోలేకపోతున్నాను, నేను వెంటనే వచ్చేస్తాను. ఇలా చిన్ని బాత్రూంలోకి వెళ్తుంది. అరే రే, ఈ పిల్ల చెప్పిన మాట వినదు కదా. ఎండలో నుంచి రాగానే స్నానం చేస్తే ఒళ్ళంతా పేలి చెమటకాయలు వస్తాయి. ఈ పిల్ల ఎప్పుడు వింటుందో ఏంటో, చెప్పిన మాట అంటే లెక్కే లేదు. ఇలా కాసేపటికి చిన్ని స్నానం చేసి వస్తూ ఉంటుంది. మమ్మీ స్నానం చేసినా కూడా నాకు వేడి ఏమీ తగ్గలేదు, ఇంకా ఒళ్ళంతా మంటగా ఉంది. అబ్బాబ్బా చెమటలు బాగా వస్తున్నాయి. మమ్మీ నాకేమైంది, నా ఒళ్ళంతా దురదగా ఉంది. నేను చెప్తూనే ఉన్నాను ఎండల నుంచి రాగానే స్నానం చేయకూడదని. విన్నావా నువ్వు? అసలు ఎప్పుడైనా నా మాట వినిపించుకో కదా. మమ్మీ మీరు నన్ను తిట్టడం తర్వాత అయినా చేయొచ్చు, కానీ నాకేమైందో ముందు చూడండి. అరే ఏంటిది, నా ఒళ్ళంతా ఇలా పొక్కులు వచ్చాయి. ఏది చూడని? అరే రే, నీ ఒళ్ళు వేడికి పేలి చెమటకాయలు వచ్చాయి. ఓ అయ్యో సీత, త్వరగా చిన్నికి పౌడర్ వేయి, పౌడర్ వేస్తే కాస్త హాయిగా ఉంటుంది. అవునా మమ్మీ, త్వరగా ఏదో ఒకటి చెయ్యండి, నేను ఈ మంట తట్టుకోలేకపోతున్నాను. అలాగే చిన్ని, ఇప్పుడే నేను నీకు పౌడర్ వేస్తాను. ఇలా సీత చిన్నికి పౌడర్ వేస్తూ ఉంటుంది. ఓ కానీ సీత అంటే చెమటకాయలకి ఈ నార్మల్ పౌడర్ పనిచేయదు కదా. ఓ అవును చింటు, నువ్వు చెప్పింది నిజమే, దీనికి ప్రత్యేకంగా చెమటకాయల పౌడర్ ఉంటుంది, ఓ నైసిల్ టర్మికోల్ ఇలాగా. మమ్మీ ఈ పౌడర్ వేసినా కూడా నాకు మంట తగ్గట్లేదు, నా ఒళ్ళంతా చాలా దురదగా మంటగా ఉంది, తట్టుకోలేకపోతున్నాను. ఓ అరే రే, చూస్తుంటే చిన్నికి పౌడర్ ఏం పనిచేసినట్టుగా లేదు. సరే సీత, నేను ఇప్పుడే బజార్కు వెళ్ళి చెమటకాయల పౌడర్ తీసుకుని వస్తాను. అలాగే అండి, త్వరగా తీసుకుని రండి. ఇలా చిన్ని వాళ్ళ నాన్నగారు పౌడర్ తీసుకుని రావడానికి వెళ్తారు. మమ్మీ నేను ఈ మంట తట్టుకోలేకపోతున్నాను, చాలా దురదగా ఉంది ఒళ్ళంతా, నేను మళ్ళీ స్నానం చేసొస్తాను. అరే రే వద్దొద్దు వద్దు, ఇలా స్నానం చేయడం వల్ల దురద మంట ఇంకా పెరుగుతాయి, వద్దురా, నేను నీకు కాస్త గాలి విసురుతానుండు. ఇలా సీత విసనకరతో చిన్నికి గాలి విసురుతూ ఉంటుంది. మమ్మీ ఇక్కడ, ఇటు ఇక్కడ కూడా విసరండి, ఇంకా గట్టిగా విసరండి. చిన్ని విసురుతున్నా కదా, కాస్త ప్రశాంతంగా ఉండు. మమ్మీ నా వల్ల కావట్లేదు, ఈ డాడీ ఎప్పుడనగానో వెళ్ళారు, ఇంకా రావట్లేదు. వచ్చేస్తూనే ఉంటారు, కాస్త ప్రశాంతంగా ఉండు చిన్ని, అందుకే నిన్ను ఈ ఎండల్లో తిరగద్దని చెప్పేది. మమ్మీ మంట, ఒళ్ళంతా మంట. అప్పుడే చిన్ని వాళ్ళ నాన్నగారు పౌడర్ తీసుకుని వస్తారు. ఓ సీతో సీతో, ఇదిగో పౌడర్ తీసుకొచ్చాను. అప్పుడే చింటూ వాళ్ళ మమ్మీ లత చింటూ కోసం అక్కడికి వస్తుంది.
అరే చింటూ, ఇక్కడున్నావా, ఎండలో తిరగొద్దని ఎన్నిసార్లు చెప్పాను, పద వెళ్దాం. అరే ఏమైంది సీత, చిన్ని ఎందుకు ఏడుస్తుంది? లత, చిన్నికి చెమటకాయలయ్యి ఒళ్ళంతా మంటగా ఉంది, అందుకే ఏడుస్తుంది. అవునా, చెమటకాయల పౌడర్ ఉంటే త్వరగా వెయ్యి, తగ్గిపోతుంది. ఇదిగో ఇప్పుడే ఈయన తీసుకొచ్చారు, ఇప్పుడే వేస్తాను. ఇప్పుడే వేసేస్తారా పౌడర్? అవును చింటూ, కానీ ఎందుకు అలా అడుగుతున్నా? అంటే పౌడర్ని అలా వెంటనే వేసేస్తారా, ఏమి చేయకుండా? ఏంటి, ఏం చేయాలి? ఏం మాట్లాడుతున్నావు చింటూ, పౌడర్ని ఏమైనా చేయాలా? అదే ఆంటీ, వేసి ముందు ఒకటి చేయాలి కదా. అరే చింటూ, అసలు నువ్వు ఏమంటున్నావు? ఏది తిన్నగా చెప్పవా? ఇంతకీ ఏం చేయాలో కరెక్ట్గా చెప్పు. అరే మీకేం తెలీదా, ఇలా ఇవ్వండి పౌడర్ని. ఇలా చింటూ ఆ పౌడర్ డబ్బాని తీసుకుంటాడు. మండి చెమటకాయల కాలం వచ్చింది, మండి ఎండలు తెచ్చింది, కానీ డర్మీ కూల్ వచ్చేసింది, చల్ల చల్ల డర్మీ కూల్ కాలం వచ్చింది. ఇలా ముందు పాట పాడాలి, టీవీలో చూడలేదా మీరు? అచ్చో ఇలాగే పాడతారు తెలుసా? ఓరే తెలివి తక్కువడా, అసలు ఈ పిల్లాడికి ఎప్పుడు తెలివి వస్తుందో ఏంటో కర్మ. ఇలా పాట పాడడానిక ఇందాకటి నుంచి ఒకటి చేయాలి ఒకటి చేయాలి అంటున్నావు. సరిపోయింది, నేను ఇంకా పౌడర్ని ఏమైనా చేయాలో అనుకున్నాను. నన్ను క్షమించండి అన్నయ్య గారు, ఇక చేసింది చాలు, పద ఇంటికి, పద చిట్టూ. అరే నేను ఇప్పుడు ఏం చేశానని? ఇలా చింటూ లత అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సరిపోయింది రా చిన్ని, నేను నీకు పౌడర్ వేస్తాను. ఇలా సీత చిన్నికి పౌడర్ వేస్తుంది. ఇప్పుడు నీకు తగ్గిపోతుంది చూడు. మమ్మీ ఇప్పుడు నాకు కాస్త హాయిగా ఉంది, కానీ చింటూ చేసిన పని తలుచుకుంటే ఇంకా నవ్వాగట్లేదు. అలా అందరూ నవ్వుతారు. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇదే ఈరోజు మా వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.